సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. ఐ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడకు నడిచాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని జరగడానికి ముందు ఇంకొక పని జరిగిందని చెప్పేందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఐ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడకు నడిచాను. అర్థమైంది కదండి? ఒక పని జరగడానికి ముందే మరో పని జరిగిందని చెప్పేందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. వి హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడికి నడిచాము. యూ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే నీవు అక్కడికి నడిచావు. దే హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ వారు అతను అక్కడికి వచ్చే ముందే నడిచారు, లేదా అతను వచ్చే ముందే వారు అక్కడకు నడిచారు. బాయ్స్ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడిచారు. హీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ లేదా హీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు నడిచాడు. షీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచింది. ఇట్ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ ఇది అక్కడకు వచ్చే అతను అక్కడికి వచ్చే ముందే ఇది అక్కడకు నడిచింది అనే అర్థం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే రామా హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడిచాడు. సీత హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడిచింది. ఇక్కడ క్వశ్చన్ టైప్ చూద్దాం, ఇంటరాగేటివ్. హ్యాడ్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్, హ్యాడ్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడికి నడిచానా. హ్యాడ్ వి వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడికి నడిచామా. హ్యాడ్ యూ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మీరు అక్కడికి నడిచారా. సో ఇలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా హ్యాడ్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే వారు అక్కడికి నడిచారా. హ్యాడ్ బాయ్స్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడిచారా. హ్యాడ్ హీ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు నడిచాడా. హ్యాడ్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచిందా. ఓకే, హ్యాడ్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచిందా. హ్యాడ్ ఇట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఇది అక్కడకు నడిచిందా. హ్యాడ్ రామా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడిచాడా. సో అలా హ్యాడ్ సీత వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడిచిందా. ఐ హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే నెగిటివ్ అన్నమాట, అతను వచ్చే ముందే నేను అక్కడికి నడవలేదు అంటే అతను అక్కడికి వచ్చేసరికి నేను అక్కడికి నడవలేదు అని అర్థం అన్నమాట. ఓకే, వి హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు మేము అక్కడికి నడవలేదు. యూ హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు నీవు అక్కడకు నడవలేదు.
దే హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు వారు అక్కడకు నడవలేదు. బాయ్స్ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు బాలురు అక్కడకు నడవలేదు. హీ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్. ఆమె వచ్చే ముందు అతను అక్కడకు నడవలేదు. షీ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు ఆమె అక్కడకు నడవలేదు. ఇట్ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందు ఇది అక్కడకు నడవలేదు. రామా హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడవలేదు. సీతా హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను రావడానికి ముందే సీత అక్కడకు నడవలేదు. ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్, ఓకే, నెగటివ్ క్వశ్చన్స్ అన్నమాట. హాడంట్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే నేను అక్కడకు నడవలేదా. హాడంట్ వి వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే మేము అక్కడకు నడవలేదా. హాడంట్ యు వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే మీరు అక్కడకు నడవలేదా. హాడంట్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. హాడంట్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే వారు అక్కడకు నడవలేదా. హాడంట్ బాయ్స్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే బాలుడు అక్కడకు నడవలేదా. సో ఇలా హాడంట్ హీ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్. ఆమె వచ్చే ముందే అతను అక్కడకు వెళ్ళలేదా. హాడంట్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడవలేదా. హాడంట్ ఇట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే అది అక్కడకు నడవలేదా. హాడంట్ రామా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడవలేదా. హాడంట్ సీతా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్. అతను వచ్చే ముందే సీత అక్కడకు నడవలేదా. సో ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ వాక్డ్ అని చెప్పేసి ఏదైతే వర్బ్ ఉందో దీనికి బదులుగా వేరే వర్బ్ని మీరు రీప్లేస్ చేసినట్లయితే ఇంకొన్ని వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొన్ని కాదు, ఇంకెన్నో వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేయాలి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ చూద్దాం. I was advised yesterday. నిన్న నాకు సలహా ఇచ్చారు. We were advised yesterday. నిన్న మాకు సలహా ఇచ్చారు. You were advised yesterday. నిన్న మీకు సలహా ఇచ్చారు. They were advised yesterday. నిన్న వారికి సలహా ఇచ్చారు. బాయ్స్ వర్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. బాలురకు నిన్న సలహా ఇచ్చారు. హీ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నిన్న అతనికి సలహా ఇచ్చారు. షీ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నిన్న ఆమెకు సలహా ఇచ్చారు. ఇట్ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నిన్న దానికి సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం కూడా, ప్యాసివ్ వాయిస్లో సింపుల్ ప్రజెంట్లో చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ హీ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే అంటే నిన్న అతనికి సలహా ఇచ్చారు అంటే చేసింది అతను కాదు. ఓకే, సలహా ఇచ్చింది అతను కాదు అంటే సబ్జెక్ట్ అతను కాదు. ఓకే, అతను రిసీవర్ ఆబ్జెక్ట్ అని, ఇక్కడ హీ అనేది రిసీవర్ అంటే ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సబ్జెక్ట్ కాదు. ఇది ఒకటి గుర్తుంచుకుంటే మీకు ప్యాసివ్ వాయిస్
అర్థమైన పోయినట్లే. ఇంతకు ముందుకు చెప్పుకున్నాం కూడా మనం ఇది. ఓకే, సో నెక్స్ట్, రామ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న రామునికి సలహా ఇచ్చారు. సీత వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న సీతకు సలహా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇంటరాగేటివ్ చూద్దాం, అంటే క్వశ్చన్ టైప్స్ చూద్దాం. వాజ్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న నాకు సలహా ఇచ్చారా? వర్ వి అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న మాకు సలహా ఇచ్చారా? వర్ యూ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న మీకు సలహా ఇచ్చారా? సో ఇలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వర్ దే అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న వారికి సలహా ఇచ్చారా? వర్ బాయ్స్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న బాలురకు సలహా ఇచ్చారా? వాజ్ హీ అడ్వైజ్డ్ ఎస్టర్డే, అతనికి సలహా ఇచ్చారా నిన్న? ఓకే, వాజ్ షీ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న ఆమెకు సలహా ఇచ్చారా? వాజ్ ఇట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, దానికి నిన్న సలహా ఇచ్చారా? వాజ్ రామ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న రామునికి సలహా ఇచ్చారా? సో ఇలా. వాజ్ సీత అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న సీతకు సలహా ఇచ్చారా? ఐ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నెగటివ్ చూడండి, నిన్న నాకు సలహా ఇవ్వలేదు. వి వరంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న మాకు సలహా ఇవ్వలేదు. యు వరంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న మీకు సలహా ఇవ్వలేదు. దే వరంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న వారికి సలహా ఇవ్వలేదు. బాయ్స్ వరంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న బాలురకు సలహా ఇవ్వలేదు. హీ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న అతనికి సలహా ఇవ్వలేదు. షీ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న ఆమెకి సలహా ఇవ్వలేదు. ఇట్ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న దీనికి సలహా ఇవ్వలేదు. రామ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న రామునికి సలహా ఇవ్వలేదు. సీత వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న సీతకు సలహా ఇవ్వలేదు. ఓకే, నెగటివ్ క్వశ్చన్స్ చూడండి. వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న నాకు సలహా ఇవ్వలేదా? వరంట్ వి అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న మాకు సలహా ఇవ్వలేదా? వరంట్ యు అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న మీకు సలహా ఇవ్వలేదా? వరంట్ దే అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న వారికి సలహా ఇవ్వలేదా? సో ఇలా. నెక్స్ట్ చూడండి. వరంట్ బాయ్స్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న బాలురకు సలహా ఇవ్వలేదా? వాజంట్ హీ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న అతనికి సలహా ఇవ్వలేదా? వాజంట్ షీ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న ఆమెకు సలహా ఇవ్వలేదా? వాజంట్ ఇట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న దానికి సలహా ఇవ్వలేదా? వాజంట్ రామా అడ్వైజ్డ్ ఎస్టర్డే, రామునికి నిన్న సలహా ఇవ్వలేదా? వాజంట్ సీత అడ్వైజ్డ్ ఎస్టర్డే, నిన్న సీతకు సలహా ఇవ్వలేదా? సో ఇలా. అలాగే మీరు ఇక్కడ ఇంతకు మునుపే చెప్పుకున్నట్లు అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని రీప్లేస్ చేయడం ద్వారా, అంటే వేరే వర్బ్తో రీప్లేస్ చేయడం ద్వారా మీకు ఎన్నో వాక్యాలు తయారవ్వడం అనేది జరుగుతుంది. సో వర్బ్లను రీప్లేస్ చేస్తూ మీరు ఈ వాక్యాలను మరలా చదివినట్లయితే, అంటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేందుకు త్వరగా, మీరు ఇంగ్లీష్లో త్వరగా మాట్లాడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ వర్బ్స్ని మార్చి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో స్టూడెంట్స్, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని గురించి తెలుసుకుందాం. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్. ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. ఓకే, ఇక్కడ చూడండి, టైం ఫ్యాక్టర్ అనేది పర్టికులర్గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. ఓకే, ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. ఓకే,
నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. వీ వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. యు వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. దే వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. బాయ్స్ వర్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. హీ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. షీ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న ఆమెకి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న దానికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. రామా వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎట్ ద ఎస్టర్డే ఎట్ ద టైమ్. ఓకే, రామా వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్ అంటే నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. సీతా వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారు. ఒకసారి ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ టైప్స్ చూద్దాం. వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వర్ వి బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? సో ఇలా నెక్స్ట్ చూడండి. వర్ యు బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తున్నారా? వర్ దే బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వర్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న అతను ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? నిన్న అతనికి, ఓకే, నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ షీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న ఆమెకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ ఇట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న దానికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? సో ఇలా నెక్స్ట్ చూడండి. వాజ్ రామా బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? వాజ్ సీతా బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉన్నారా? ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. అంటే చూడండి, ఇక్కడ నెగటివ్ వచ్చింది. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ లేదు, సలహా ఇస్తూ ఉండలేదు. ఓకే, ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్ అంటే నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. వి వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. యు వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే, దే వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. బాయ్స్ వరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. హీ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. షీ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న ఆమెకి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. ఇట్ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్. నిన్న దానికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. రామా వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ ద టైమ్.
నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే సీత వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదు. ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న నాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వరంట్ వి బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న మాకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వరంట్ యు బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న మీకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వరంట్ దై బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న వారికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. సో ఇలా నెక్స్ట్ చూసినట్లయితే వరంట్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న బాలురకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వాజంట్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న అతనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వాజంట్ షీ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న ఆమెకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వాజంట్ ఇట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న దీనికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వాజంట్ డ్రామా బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న రామునికి ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. వాజంట్ సీత బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఎట్ దట్ టైం. నిన్న సీతకు ఈ సమయంలో సలహా ఇస్తూ ఉండలేదా. సో చూసారుగా స్టూడెంట్స్, సో ఇలా మనం ప్యాసివ్ వాయిస్లోని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని తీసుకోవచ్చు. అలాగే మీరు చేయవలసింది ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నట్లే ఇక్కడ వర్బ్ని రీప్లేస్ చేసి మీరు వాక్యాలన్నీ మరే ఎన్నో వాక్యాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక ఆ విధంగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, యాక్టివ్ వాయిస్లో ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్. ఐ విల్ వాక్ టుమారో, రేపు నేను నడుస్తాను లేదా నేను రేపు నడుస్తాను. వి విల్ వాక్ టుమారో, రేపు మేము నడుస్తాము. యు విల్ వాక్ టుమారో, రేపు మీరు నడుస్తారు. దే విల్ వాక్ టుమారో, రేపు వారు నడుస్తారు. బాయ్స్ విల్ వాక్ టుమారో, రేపు బాలురు నడుస్తారు. హీ విల్ వాక్ టుమారో, రేపు అతను నడుస్తాడు. సో ఇక్కడ ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే మీరు వర్బ్ని అంటే ముందుగా వర్బ్ ఫామ్ని గుర్తించి, అంటే ఇక్కడ వాక్ అనేది ఏంటండి V1. సో ఇలా వర్బ్ ఫామ్ని గుర్తించి ఆ వర్బ్కి బదులుగా వేరొక వర్బ్ని అంటే రకరకాలుగా ఉన్నటువంటి వర్బ్స్ని మీరు రీప్లేస్ చేస్తూ వెళ్తే గనక మీకు ఎన్నో వాక్యాలు ఏర్పడతాయి. అలాగే మీకు చాలా చక్కగా ప్రాక్టీస్ అనేది ఎక్కువగా అయ్యి మీరు త్వరగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడేందుకు తోడ్పడుతుంది. సో వర్బ్స్ని రీప్లేస్ చేసి ఇదే వాక్యాలని మళ్ళీ పలకండి. ఓకే, గుర్తుంచుకోవాలి. అందుకనే నేను ప్రతి చోట ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. సో తప్పకుండా మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే షీ విల్ వాక్ టుమారో, రేపు ఆమె నడుస్తుంది. ఇట్ విల్ వాక్ టుమారో, రేపు ఇది నడుస్తుంది. రామా విల్ వాక్ టుమారో, రేపు రాముడు నడుస్తాడు. సీత విల్ వాక్ టుమారో, రేపు సీత నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటరాగేటివ్ టైప్ అంటే క్వశ్చన్ టైప్స్ చూద్దాం. షెల్ ఐ వాక్ టుమారో, రేపు నేను నడుస్తానా. షెల్ వి వాక్ టుమారో, రేపు మేము నడుస్తామా. విల్ యూ వాక్ టుమారో, రేపు మీరు నడుస్తారా. విల్ దే వాక్ టుమారో, రేపు వారు నడుస్తారా. విల్ బాయ్స్ వాక్ టుమారో, రేపు బాలురు నడుస్తారా. విల్ హీ వాక్ టుమారో, రేపు అతడు నడుస్తాడా.
విల్ షీ వాక్ టుమారో, రేపు ఆమె నడుస్తుందా? విల్ ఇట్ వాక్ టుమారో, రేపు ఇది నడుస్తుందా? విల్ రామా వాక్ టుమారో, రేపు రాముడు నడుస్తాడా? విల్ సీతా వాక్ టుమారో, రేపు సీత నడుస్తుందా? సో అలాగే నెగటివ్ టైప్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ వోంట్ వాక్ టుమారో, నేను రేపు నడవను, లేదా రేపు నేను నడవను. వి వోంట్ వాక్ టుమారో, రేపు మేము నడవము. యు వోంట్ వాక్ టుమారో, రేపు మీరు నడవరు. దే వోంట్ వాక్ టుమారో, రేపు వారు నడవరు. బాయ్స్ వోంట్ వాక్ టుమారో, రేపు బాలురు నడవరు. హీ వోంట్ వాక్ టుమారో, రేపు అతను నడవడు. షీ వోంట్ వాక్ టుమారో, రేపు ఆమె నడవదు. ఇట్ వోంట్ వాక్ టుమారో, రేపు ఇది నడవదు. రామా వోంట్ వాక్ టుమారో, రేపు రాముడు నడవడు. సీత వోంట్ వాక్ టుమారో, రేపు సీత నడవదు. అలాగే నెగటివ్ టైప్ క్వశ్చన్స్ని చూసినట్లయితే, నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్, ఓకే, నెగటివ్ టైప్ క్వశ్చన్స్ని చూసినట్లయితే, వోంట్ ఐ వాక్ టుమారో, నేను రేపు నడవనా? వోంట్ వి వాక్ టుమారో, రేపు మేము నడవమా? వోంట్ యూ వాక్ టుమారో, రేపు మీరు నడవరా? వోంట్ దే వాక్ టుమారో, రేపు వారు నడవరా? వోంట్ బాయ్స్ వాక్ టుమారో, రేపు వాళ్ళు నడవరా? వోంట్ హీ టాక్ టుమారో, రేపు అతను నడవడా? వోంట్ షీ వాక్ టుమారో, రేపు ఆమె నడవదా? వోంట్ ఇట్ వాక్ టుమారో, రేపు అది నడవదా? వోంట్ రామా వాక్ టుమారో, రేపు రాముడు నడవడా? వోంట్ సీతా వాక్ టుమారో, రేపు సీత నడవదా? సో ఇలా రకరకాల సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. మీరు ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు వర్బ్ని రీప్లేస్ చేసి ఈ వాక్యాలని మరలా పలకండి, ఓకే. సో మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత త్వరగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ సెంటెన్సెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ విల్ బి వాకింగ్ టుమారో అంటే ఇక్కడ రేపు నేను నడుస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం చెప్పినా చెప్పకపోయినా ఎట్ దిస్ టైమ్ అంటే రేపు ఈ సమయానికి నేను నడుస్తూ ఉంటాను అనే అర్థం వస్తుందన్నమాట, ఓకే. ఇది గమనించాలి. ఐ విల్ బి వాకింగ్ టుమారో అంటే రేపు నేను ఈ సమయానికి నడుస్తూ ఉంటానన్నమాట, ఓకే. వి విల్ బి వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉంటాం. యు విల్ బి వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉంటారు. దే విల్ బి వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉంటారు. బాయ్స్ విల్ బి వాకింగ్ టుమారో, రేపు బాలురు నడుస్తూ ఉంటారు. హీ విల్ బి వాకింగ్ టుమారో, రేపు అతడు నడుస్తూ ఉంటాడు. షీ విల్ బి వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి వాకింగ్ టుమారో, రేపు ఇది నడుస్తూ ఉంటుంది. రామా విల్ బి వాకింగ్ టుమారో, రాముడు రేపు నడుస్తూ ఉంటాడు. సీత విల్ బి వాకింగ్ టుమారో, రేపు సీత నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇంటరాగేటివ్ చూద్దాం, అంటే క్వశ్చన్ టైప్స్ అన్నమాట, ఓకే, క్వశ్చన్ టైప్ సెంటెన్సెస్. విల్ యూ బి వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉంటారా? విల్ దే బి వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉంటారా? విల్ బాయ్స్ బి వాకింగ్ టుమారో, రేపు బాలురు నడుస్తూ ఉంటారా? విల్ హీ బి వాకింగ్ టుమారో, రేపు అతను నడుస్తూ ఉంటాడా? విల్ షీ బి వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉంటుందా?
విల్ ఇట్ బి వాకింగ్ టుమారో, రేపు ఇది నడుస్తూ ఉంటుందా? విల్ రామా బి వాకింగ్ టుమారో, రేపు రాముడు నడుస్తూ ఉంటాడా? విల్ సీతా బి వాకింగ్ టుమారో, రేపు సీత నడుస్తూ ఉంటుందా? సో ఇలా ఇప్పుడు నెగిటివ్ టైప్ సెంటెన్సెస్ చూసినట్లయితే, ఐ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు నేను నడుస్తూ ఉండను. వి వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉండము. యు వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉండరు. దే వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉండరు. బాయ్స్ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు బాలురు నడుస్తూ ఉండరు. హీ వోంట్ బీ వాకింగ్ టుమారో, అతడు రేపు నడుస్తూ ఉండడు. షీ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉండదు. ఇట్ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు ఇది నడుస్తూ ఉండదు. రామా వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు రాముడు నడుస్తూ ఉండడు. సీత వోంట్ బి వాకింగ్ టుమారో, రేపు సీత నడుస్తూ ఉండదు. సో ఇంత మునుపు చెప్పుకున్నట్లే ఇక్కడ వాకింగ్ అనే బదులు వేరే వర్బ్ని, అంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని, వేరే వర్బ్ని మీరు రీప్లేస్ చేయడం ద్వారా ఇంకెన్నో వాక్యాలు మీకు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా వర్బ్స్ని, రకరకాల వర్బ్స్ని మీరు రీప్లేస్ చేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్సెస్ నెగటివ్ ప్లస్ ఇంటరాగేటివ్. ఓకే, నెగటివ్ క్వశ్చన్ టైప్స్. వోంట్ ఐ బీ వాకింగ్ టుమారో, రేపు నేను నడుస్తూ ఉండనా? వోంట్ వీ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉండమా? వోంట్ యూ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉండరా? వోంట్ దే బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉండరా? వోంట్ బాయ్స్ బీ వాకింగ్ టుమారో, రేపు వాళ్ళు నడుస్తూ ఉండరా? వోంట్ హీ బీ వాకింగ్ టుమారో, రేపు అతను నడుస్తూ ఉండడా? వోంట్ షీ బీ వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉండదా? వోంట్ ఇట్ బీ వాకింగ్ టుమారో, రేపు అది నడుస్తూ ఉండదా? వోంట్ రామా బి వాకింగ్ టుమారో, రేపు రాముడు నడుస్తూ ఉండడా? వోంట్ సీతా బి వాకింగ్ టుమారో, రేపు సీత నడుస్తూ ఉండదా? సో ఇలా చెప్పనుగా వాకింగ్ బదులు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి మీరు ఇంకా చాలా వాక్యాలను తీసుకొని వీటికి బదులుగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.